Hi friends, welcome to my channel. Today's video is cross belt lekunda 3 tux blouse ela cut cheskoni kutukovalo chupistanu. Idu vachesi 75 maatrame undi, 80 ki koncham takkuve undi anamata. Deento manam 3 tux blouse ela cut cheskovalo ippudu chuddamu. Okay na ippudu vachesi ee vidhanga untundi kada blouse manam normal ga aithe half fold chestam kada ikkada ala kaadu manaki enta vedalpu kavalante anta maatrame teeskovali. Nenu ippudu cut chestunnadi 36 blouse anamata. 36 by 4 esukunte 9 vastundi kada nenu ikkada 9 plus 2 ప్లస్ 2 ఇంచ్ యాడ్ చేసుకొని 11 ఇంచ్ వెడల్పుని ఇక్కడ బ్లౌజ్ని మడత వేశాను అన్నమాట. చూడండి ఇక్కడ 11 ఇంచ్ ఉందా లేదా అనేసి మనం ఇట్లా మూడు చోట్ల కూడా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి దీన్ని వెనక వైపుకు రెండింటిని కలుపుతూ ఈ విధంగా మడత వేసుకోవాలి. నార్మల్గా పేపర్ ఫోల్డ్ ఎలాగైతే చేస్తామో అలాగేనండి. ఓకేనా, ఈ విధంగా మడత వేసుకున్న తర్వాత దీన్ని నీట్గా ఫ్లాట్గా అనుకున్న తర్వాత దీనికి ఒక పిన్ లాంటిది చేసుకుంటే మీకు ఇంకా ఈజీ అవుతుంది. ఇప్పుడు నిలువ ఎంత తీసుకుంటున్నానంటే ఈ బ్లౌజ్ నార్మల్ లెంత్ వచ్చేసి 13½, అంటే మనం ఇక్కడ 14½ లెంత్ తీసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా 14½ లెంత్ తీసుకున్న తర్వాత నెక్ తీసుకుంటున్నాం. నెక్ వచ్చేసి ఫ్రంట్కి 6 ఇంచు, బ్యాక్ కూడా 6 ఇంచ్ అన్నమాట. ఓకేనా, అలాగే నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు, అలాగే షోల్డర్ వచ్చేసి 3.2 ఇంచ్. ఓకేనా, ఇప్పుడు చంక్ వచ్చేసి 5 ఇంచెస్. ఓకే, ఇది వచ్చేసి నేను మా అమ్మమ్మ కోసం స్టిచ్ చేస్తున్నాను కాబట్టి నెక్కులు వెడల్పుగా చేయట్లేదు, అలాగని పొడవుగా కూడా చేయట్లేదు. ఓకేనా, కాబట్టి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు కూడాను 6 ఇంచే పెట్టుకున్నాను. ఓకేనా, చంక కూడా 5 ఇంచులే మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా బాక్స్ షేప్లో డ్రా చేసుకొని 1½ ఇంచ్ ఇక్కడ గ్యాప్ చూసుకొని ఈ విధంగా ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలాగా అట్లాగే లోపలికి 1½ ఇంచు లోపలికి డ్రా చేసుకొని దాన్ని కూడా మనం ఇక్కడ మార్క్ చేసుకుంటే కట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ అవుట్ లైన్ తర్వాత లోపల లైన్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నెక్ కట్ చేస్తున్నాను, ఫ్రంట్ బ్యాక్ రెండింటిని కలిపి. మీకు కావాలంటే బ్యాక్ నెక్ డీప్ చేసుకోవచ్చు అండి, మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. పైన లేయర్ పైన పెట్టేసుకొని మనం కింద నెక్ డీప్ చేసుకోవచ్చు. ఓకేనా, చంక రౌండ్ ఫస్ట్ మనం అవుట్ లైన్ చేసాం కదా, అవుట్ లైన్ కట్ చేసుకోవాలి. తర్వాత మనం లోపల ఉన్న లైన్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ కోసం తీసుకున్నది. ఇలాగ ఫ్రంట్ పైన రెండు లేయర్ మాత్రమే ఈ విధంగా పట్టుకొని హ్యాండ్తో పైన ఈ విధంగా పైన రెండు లేయర్ని మాత్రమే క్రాస్ తీసుకోవాలి, అది ఫ్రంట్ షేప్కి వస్తుంది కాబట్టి. ఓకేనా, అలాగే ఫ్రంట్ ఓపెన్ చేసుకోవాలి మనం. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి టక్స్ కోసం మార్క్ వేసుకోవాలి. టక్స్ కోసం నేను ఇక్కడ 4 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను, అట్ సైడ్ 1 ఇంచు, ఇట్ సైడ్ 1 ఇంచు. ఓకేనా, పొడవు వచ్చేసి 4 ఇంచులు పైన మార్క్ చేసుకొని పొడవుగా ఈ విధంగా డ్రా చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా, టక్స్ కోసం నేను ఎక్స్ట్రా మార్కింగ్ చేయలేదండి, బ్యాక్ ఫ్రంట్ ఒకే లెవెల్ తీసాం కాబట్టి మనకి టక్స్ అనేది ఈజీగానే వస్తుంది. ఓకేనా, దానికి పైన 1 ఇంచ్ పైన మనం ఫ్రంట్ హుక్స్ పట్టి సైడు, అలాగే ఆర్మ్ రౌండ్ నార్మల్గా ఎలాగైతే వేస్తామో ఆ టక్స్ అలాగే వేసేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా కింద మనం టక్స్ వచ్చే దగ్గర ఇలాగ ఒక గాటు పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి కూడా మనం చిన్న టక్స్ వేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్లో కలిసి వచ్చే క్లాత్ మనకి ఫ్రంట్ టక్స్కి యూజ్ అవుతుందండి. మనం నార్మల్ బ్లౌజ్ కూడా ఇలాగే కట్ చేస్తాం, అయితే అక్కడ క్రాస్ బెల్ట్ అనేది తీస్తామన్నమాట, కాబట్టి ఎక్స్ట్రా ఏమీ నేను ఇక్కడ చేయలేదన్నమాట టక్స్ కోసం ఫ్రంట్ పార్ట్కి. బ్యాక్ వచ్చేసి 1/2 ఇంచ్ టక్సే వేస్తాం కదా, అది మాదిరి నేను ఇక్కడ మార్క్ చేశాను అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం హ్యాండ్స్ని కట్ చేసుకుందాం. మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో అది ఈ విధంగా ఉంది కదా, దీన్ని మనం హ్యాండ్స్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగా హ్యాండ్కి ఎలా అయితే మనం మడత వేస్తామో అదే మాదిరి మడత వేసుకోవాలి. ఇది వచ్చేసి హ్యాండ్ పొడవు నేను 10 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఓకేనా, పెద్దవాళ్ళకి కాబట్టి 10 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను. ఇంకా కూడా మనకి ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చే ఛాన్స్ ఉందండి, క్లాత్ అయితే ఉంది. కింద కూడా 10 ఇంచులు మార్క్ చేసుకొని అందులోంచి 3 ఇంచులు మైనస్ చేసుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుందాం హ్యాండ్స్ని. ఇక్కడ మనకి ఓపెన్ లేదు, ఈ క్లాత్ని ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. దాని తర్వాత షోల్డర్ పైన టాకా వేసుకోవాలి, దాని తర్వాత ఫ్రంట్ క్రాస్ అది తీసుకోవాలండి. ఓకేనా, ఇక్కడ మనకి హ్యాండ్స్కి అతుకులు పడుతుంది, ఇది మనకి తక్కువనే ఉంది కాబట్టి క్రాస్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ హ్యాండ్స్కి జాయింట్స్ అనేది కట్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఒక చిన్న పీస్ లాంటిది ఉంది కదా, దీన్ని మనం అతుకుల్లాగా కట్ చేసుకోవచ్చు చంక అతుకులు కోసం. ఈ విధంగా ఇక్కడ 2 వచ్చేస్తాయా, దాని తర్వాత ఈ పీసెస్లో కూడా 2 పీసెస్ వస్తాయి మనకి.
ఈ విధంగా పైవైపున జాయిన్ చేసుకుంటే చాలు, హ్యాండ్స్ కింది వైపున అవసరం లేదండి. ఓకేనా? ఈ విధంగా ఇప్పుడు మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో దాంతో మనం నెక్ పీసెస్, హెమింగ్ పట్టీ కానీ పైపింగ్ పట్టీ కానీ రెండింటికి సరిపడేలా 1 ఇంచ్ వెడల్పుతో తీసుకుంటే మనం హెమింగ్ చేసుకోవచ్చు, పైపింగ్ కూడా చేసుకోవచ్చు అండి దీంతో. ఓకేనా? ఇక్కడ నేను 4 పీసెస్ తీసుకుంటున్నాను పైపింగ్ కోసం. ఇట్లాగా తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మిగిలిన పీసెస్ ఏదైతే ఉన్నాయో మన దగ్గర, ఆ పీసెస్తో మనం బ్యాక్ పట్టీ కోసం మనం కింద బ్లౌజ్ పార్ట్కి పట్టీ వేస్తాం కదా, హెమింగ్ పట్టీ, ఆ పట్టీ కోసం నెక్ రౌండ్కు మిగిలింది ఏదైతే క్లాత్ ఉందో ఆ క్లాత్ని మనం ఈ విధంగా హాఫ్కి కట్ చేసుకుంటున్నాం. ఈ పట్టీని మనం బ్లౌజ్ కింది పార్ట్ హెమింగ్ పట్టీకి వాడుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్లో ఏదైతే క్లాత్ మనకి మిగిలిందో దాంతో మనం హుక్స్ పట్టీని, ఎక్స్ట్రా పట్టీని అనేది కట్ చేసుకున్నాం అన్నమాట. ఈ విధంగా ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం ఈ టక్స్లు ఏదైతే వేసుకున్నామో టక్స్ల దగ్గర ఈ విధంగా టాకా వేసుకోవాలి. మనం షోల్డర్ జాయింట్ చేయకముందే ఈ విధంగా టాకాస్ వేసుకుంటే మనకు అదే ప్లేస్లో అటు సైడు టాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చే షోల్డర్ కోసం మనం ఇలా ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి షోల్డర్ స్టిచ్చింగ్ అనేది ఈజీ అయిపోతుంది. షోల్డర్స్ మనం కట్ చేయలేదు, ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకున్నాం. అదే ప్లేస్లో మనం షోల్డర్స్ని నీట్గా ఇలా ఫోల్డ్ చేసి పట్టుకొని జాయిన్ చేసేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టక్స్ కోసం పాయింట్ చేసుకున్నాం కదా, ఆల్రెడీ మార్క్స్ వేసుకున్నాం. అక్కడ మనం షోల్డర్ని ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని 1 ఇంచ్ వెడల్పుతో ఈ టక్స్ అనేది వేసుకోవాలి. ఇలాగా దీని తర్వాత వచ్చేసి సైడ్ టక్స్ చిన్నగా పట్టుకోవాలి. మరీ దగ్గర కూడా షేప్లు అవి రానియద్దు, కొంచెం దూరంలోనే ఎండ్ చేసేయండి. ఒక్కొక్క టక్స్కి 2 ఇంచ్ 2.5 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. ఓకేనా? ఈ విధంగా మనం అటు సైడ్ పార్ట్ కూడా ఇదే మాదిరి వేసుకుందాం. చూడండి మనకి షేప్ అది కూడా చాలా బాగా వస్తుందండి. మనం కూడా ఇలాంటి బ్లౌజెస్ కట్ చేసుకొని ట్రై చేయొచ్చు, చాలా బాగానే వస్తుంది. కానీ మన హైట్కి తగినట్లు నీట్గా అనేది మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా పొడవు టక్స్ వేసుకున్న తర్వాత హుక్స్ పట్టి సైడ్ టక్స్ చిన్నగా పట్టుకోవాలి. ఈ విధంగా రెండు సైడ్లు కూడా మనం టక్స్లు అవి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఈ రెండింటిని ఈ విధంగా నీట్గా పరిచి పెట్టుకొని ఫ్రంట్ హుక్స్ పట్టీ సైడ్ ఏదైతే ఉందో అటు సైడ్ 1/2 ఇంచ్ క్లాత్ని ఇలాగా కట్ చేసి తీసేసేయాలి. ఓకేనా? హుక్స్ పట్టి పొడవు మరీ ఎక్కువగా వస్తుంది అనుకుంటే. ఓకే? ఈ విధంగా తీసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి మనం హెమింగ్ పట్టీని కుట్టుకోవాలి. ఎక్కడైతే మనకి ఫ్రిల్ అది వస్తుందో దాన్ని ఈ విధంగా లోపల వైపు కోన్ షేప్లో ఫోల్డ్ చేసేయండి. దాని తర్వాత ఎక్కడైతే మనకి ఆ టక్స్ ఏదైతే వచ్చిందో అక్కడ చిన్న ఫ్రిల్ అది వేసుకోండి. ఎందుకంటే అంత వెడల్పు టక్స్ వచ్చినప్పుడు మనకు అక్కడ క్లాత్ అనేది నీట్గా ఫిట్ కాదు. కాబట్టి అక్కడ చిన్న ఫ్రిల్ చేసుకున్నారనుకోండి, లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు కూడా ఈ పట్టీ చాలా నీట్గా ఫోల్డ్ అవుతుంది. ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి మనకు కావాలి అనుకుంటే పెద్ద స్టిచ్ వేసుకొని హెమ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ డైరెక్ట్ చిన్న స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఇక్కడ మీకు ఇలా ఇష్టం లేకపోతే హెమింగ్ కూడా చేసేసుకోవచ్చు. ఓకేనా? చూడండి పైన మనకి ఎంత నీట్గా వచ్చేసిందో ఇలాగనమాట. సేమ్ టు సేమ్ ఇలాగే అటు సైడ్ దానికి కూడా మనం పట్టీ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి రెండు సమానంగా వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా పట్టీ హుక్స్ పట్టీ అనేది కుట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా పట్టీ కుట్టుకుంటున్నాం. ఎక్స్ట్రా పట్టీ ఎప్పుడు కూడా కింది వైపు పెట్టేసుకోవాలి. ఈ విధంగా కిందన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఇందాక కుట్టిన కుట్టు పైన కింద వైపు క్లాత్ని తెచ్చి పెట్టేస్తే మనకి ఇది ఎక్స్ట్రా పట్టీ అనేది అవుతుంది. ఇప్పుడు దీని పక్కనే ఇంకొక స్టిచ్ వేసుకుందాం. ఇలా ఎక్స్ట్రా పట్టీ కుట్టుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి హుక్స్ పట్టీ తీసుకుందాం. హుక్స్ పట్టీ కూడా మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా బ్లౌజ్ కటింగ్ టైంలోనే. ఈ పట్టీని మనం హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇది వచ్చేసి 2.5 ఇంచ్ వెడల్పుతో ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసేసి ఇదే హాఫ్ ఫోల్డ్ని డైరెక్ట్ బ్లౌజ్ కింది వైపు పెట్టేసుకొని, చూడండి బ్లౌజ్ని ఆపోజిట్ చేసుకోవాలి, ఆపోజిట్ చేసుకొని కింది వైపు పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని కట్ చేసేయండి. దాని తర్వాత ఆ పట్టీని అంతటిని కూడా అటు సైడ్ ఫోల్డ్ చేసి ఇంకొక స్టిచ్ వేసుకోండి పట్టీ పైననే. ఓకేనా?
దాని తర్వాత మొత్తం కూడా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇది వచ్చేసి హుక్స్ పట్టి ఇలాగా ఇట్లాగా కిందకు వచ్చిన తర్వాత మీరు కట్ చేయకుండా ఇటు సైడ్కి వచ్చి కట్ చేసుకోండి. చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు పైన ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని నీట్గా కట్ చేసేయాలి. ఈ విధంగా ఇక్కడ వరకు మనకి బ్లౌజ్ ఫినిష్ అయింది. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ని తీసుకుందాం. హ్యాండ్స్ని తీసుకొని చూడండి, మనకి ఒకే వైపుకి క్రాస్ రాకుండా ఇట్లా మీరు ఇంటూ మార్క్ వేసుకున్నారనుకోండి, బ్లౌజ్కి అటువైపు ఇటువైపు మీకు అర్థమవుతుంది ఏది రైట్ ఏది రాంగ్ అనేసి. ఇంటూ మార్క్స్ ఎక్కడైతే వేసుకున్నామో అది లోపలికి అన్నట్టు మనం గుర్తుగా పెట్టుకోవచ్చు అనమాట. మీరు హ్యాండ్స్ స్టిచ్చింగ్కి ముందే ఇంటూ మార్క్స్ అనేది వేసేసుకోవాలి. నేను ఇందాక వేసినట్లు పైన కింద ఇక్కడ నుండి ఇక్కడ కూడా నేను హెమింగ్ అనేది వేయట్లేదండి, డైరెక్ట్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఓకేనా, ఇంటూ మార్క్ వచ్చేసి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. మనకి ఇప్పుడు సైడ్ అతుకులు వేసుకోవడం ఈజీ అయిపోతుంది. చూడండి, మనకి ఇది పై వైపు అనమాట, కాబట్టి పై వైపు నుంచి మనం ఈ పట్టీని జాయిన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి హ్యాండ్స్ కింది వైపు కాకుండా చంక వైపు మాత్రమే జాయిన్ చేయాలి ఈ అతుకు వచ్చేసి. ఓకేనా, ఈ విధంగా అదే మాదిరి ఆపోజిట్ సైడ్ కూడా పెట్టేసుకొని జాయిన్ చేసుకుందాం. చూడండి, మనకి ఇంటూ మార్క్స్ అనేది మీరు హ్యాండ్ కటింగ్ టైంలోనే పై వైపు ఒకటి కింది వైపు ఒకటి వేసేసారనుకోండి మీకు కరెక్ట్ హ్యాండ్స్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా రెండు వైపు హ్యాండ్స్ అతుకులు జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి కింది వైపు కొంచెం షేప్ చేసుకోవాలి హ్యాండ్స్ని ఈ విధంగా. ఓకే, ఇదే మాదిరి మనం అటు సైడ్ హ్యాండ్ని కూడా రెడీ చేసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి పైపింగ్ కోసం పట్టీని తీసుకున్నాం కదా, దాన్ని మనం ఒక చివర మడిచి కుట్టుకోవాలి. ఈ పీసెస్ అన్నింటినీ నేను ఆల్రెడీ జాయిన్ చేసి పెట్టేశాను. ఇప్పుడు మొత్తం ఒక చివర మడిచి కుట్టుకోవాలి పావించ్ అంతా. ఓకేనా, ఇలా మడిచి కుట్టుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు బ్లౌజ్ పైన పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకోండి. దాని తర్వాత బ్లౌజ్ హుక్స్ పట్టి దగ్గర నుంచి మనం ఈ పైపింగ్ పీస్ని జాయిన్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా. రౌండ్కి మొత్తం కూడా జాగ్రత్తగా ఈ పీస్ని సర్దుకుంటూ మనం కుట్టుకుంటూ రావాలి. సైడ్ చివరికి వచ్చిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని లోపలికి నీట్గా ఫోల్డ్ చేసేసేయాలి. దాని తర్వాత మనం పైపింగ్ చేస్తున్నాం కాబట్టి లోపల ఎక్స్ట్రా పీసెస్ ఏదైనా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఇలాగా రౌండ్ తిరిగే ప్రతి దగ్గర కూడా మనం చిన్న చిన్న గాట్లు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పైపింగ్ చూడండి, ఇప్పుడు కుట్టిన క్లాత్ అంతా కూడా లోపలికి పట్టి లోపలికి ఉంచేసి మనం టైట్గా పైపింగ్ అనేది పట్టుకోవాలి. అప్పుడే మనకి పైపింగ్ రౌండ్గా వస్తుంది. ఓకేనా, చాలా జాగ్రత్తగా స్లోగా కుట్టాలి పైపింగ్ అనేది, ఫాస్ట్గా వేయడం రాదు. ఓకే, ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేస్తూ ఈ పైపింగ్ని మనం పట్టుకోవాలి. చూడండి, చూడండి ఈ విధంగా పైపింగ్ మొత్తం వేసేసుకుందాం నెక్కి. ఇలాగా నెక్కి మొత్తం పైపింగ్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పట్టీ కూడా వేసేసానండి. నేను బ్యాక్ పట్టీ వేసేసి హాఫ్ ఇంచ్ టక్స్ కూడా వేసేసాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని మనం జాయిన్ చేసుకుందాం. ఫ్రంట్ క్రాస్ ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకోండి. ఈ విధంగా చూసుకున్న తర్వాత హ్యాండ్ మనం చంక పీసులు వేసాం కదా, అవి అవుతాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్ని ఆర్మ్ రౌండ్కి జాయిన్ చేసేయాలి. నీట్గా హ్యాండ్ లాగకుండా మీరు బాడీ పార్ట్ని మాత్రమే టైట్గా పట్టుకొని కుట్టాలి. హ్యాండ్ని లాగారనుకోండి మీరు బ్లౌజ్ మొత్తం కూడా ఫిట్టింగ్ అంత నీట్గా కుదరదు. ఇలాగా ఈ విధంగా కుట్టాం కదా, ఇప్పుడు మనం దీనికి డబుల్ స్టిచ్ వేసుకుందాము. అలాగే అటు సైడ్ హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకుందాం. దాని తర్వాత చూడండి చంకల దగ్గర నీట్గా ఈ విధంగా పట్టుకొని హ్యాండ్కి సైడ్ ఫిట్టింగ్ అనేది వేసుకోవాలి. మనం ఆది బ్లౌజ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మనం ఫిట్టింగ్ అనేది వేసుకుందాం. చూడండి, ఆది బ్లౌజ్ ఇదన్నమాట. దీని ప్రకారం మనం ఫిట్టింగ్ అనేది వేసుకుందాం. ఫస్ట్ కుట్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం మిషన్ పాదంని రఫ్ చేసుకొని ఈ విధంగా కొద్ది దూరం వరకు వచ్చిన తర్వాత మనం చంక లూజ్ని కొల్చుకోవాలి. చంక లూజ్ కోసం నీట్గా ఇలాగా పెట్టేసుకొని ఆది బ్లౌజ్తో చెక్ చేసుకొని
ఫస్ట్ కుట్టు ఎక్కడైతే వచ్చిందో అక్కడ మీరు పాయింట్ చేసుకోండి. అక్కడ నుంచి ఇక్కడికి కొద్దిగా డౌన్ చేసుకుంటూ చంక రౌండ్లోకి కలిపేసుకోవాలి ఇట్లాగా. ఓకే, ఇక్కడ నుంచి మనం స్ట్రెయిట్గా కుట్టుకుంటూ రావడమే. ఓకేనా, ఇలాగా ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే దాన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇదే మాదిరి మనం అటు సైడ్ హ్యాండ్ ఫిట్టింగ్ కూడా చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ ఇటు సైడ్ మనం హ్యాండ్ ఫిట్టింగ్ చేసాం కాబట్టి అటు సైడ్ హ్యాండ్తోనే మనం ఇటు సైడ్ ఫిట్టింగ్ అనేది వేసేసుకోవచ్చు. చెక్ చేసుకొని హ్యాండ్ కొద్ది దూరం కొంచెం డౌన్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మనం చంక లూజ్ని ఈ విధంగా చెక్ చేసుకొని వేసుకుంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ కరెక్ట్గానే వచ్చేస్తుంది ఇలాగా. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి సైడ్ క్లాత్ని అంతా కట్ చేసుకొని మనకి కావాల్సిన స్టిచ్చెస్ సైడ్స్ వేసుకుంటే బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా నీట్గా వచ్చేసింది. ఓకేనా, ఇది ఏజ్డ్ వాళ్ళకి చాలా బాగుంటుంది. మనం కూడా కుట్టుకోవచ్చు కరెక్ట్ ఫిట్టింగ్స్ అది చూసుకొని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.